హాయ్ గాయ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ స్టోరీస్ తెలుగు. ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అయితే చూడబోతున్నాం. ఓకే, సో అసలు మనకు సి దేనికి ఉపయోగిస్తారు, సి బేసిక్స్ ఏంటి, ఓకే, అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనే దాని గురించి అయితే మనము క్లియర్గా అయితే చూస్తామన్నమాట ఇక మీదటి నుంచి. ఓకే, చూడండి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనము స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింటు చాలా శ్రద్ధగా వినండి. ఓకే, చాలా కాన్సన్ట్రేషన్తో వినండి, మీ బ్రెయిన్లో అయితే ఫీడ్ చేసుకోండి. ఒక్కసారి మా వీడియోస్ చూసినారంటే చాలు, ఇంకంతే. ఓకే, సో ప్రోగ్రామింగ్ అనేది మీకు నీట్గా వస్తుందన్నమాట, కోడింగ్ అనేది అయితే మీకు నీట్గా వస్తుందన్నమాట. నేను చాలా బేసిక్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్టయితే చూడండి, వి యూజ్ టర్బో సి ఆర్ సి ప్లస్ ప్లస్ డెవ్ సి ప్లస్ ప్లస్ కోడ్ బ్లాక్ యాప్స్ టు రైట్ సి ప్రోగ్రామ్స్. ముందుగా మనము సి ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఓకే, సి ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇలా మనకు ఐడిఈ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఐడిఈ ప్లాట్ఫామ్స్, ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి, ఒక ప్రోగ్రామ్ రాసి దాని అవుట్పుట్ చూడాలి అంటే మనకు ఇలా మనకు ఫిక్స్డ్ అంటే మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అన్నిటికీ మనకు కోడ్ దాంట్లోనే రాస్తాము, అదేవిధంగా ఎగ్జిక్యూషన్ కూడా దాంట్లోనే చేస్తామన్నమాట. అంటే అవుట్పుట్ కూడా చూస్తామన్నమాట అందులోనే. సో దాన్ని అలాంటి మనకు ప్లాట్ఫామ్ని ఇక్కడ మనకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటాం అనమాట. అంటే అందులోనే పెట్టింటాడు కోడింగ్ రాసేదానికి, అదేవిధంగా అవుట్పుట్ కూడా చూడడానికి. అలా మనకు యూజ్ చేస్తామన్నమాట యాప్స్ అనమాట, ఇవి అప్లికేషన్స్. టర్బో సిఆర్ సి ప్లస్ ప్లస్ డెవ్ సి ప్లస్ ప్లస్ కోడ్ బ్లాక్స్ అయితే మనము ఇక్కడ సి ప్రోగ్రామ్ రాయడానికైతే ఉపయోగిస్తున్నామన్నమాట. ఓకే, సో ఇలా మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్కటి ఉంటుంది. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టర్బో సి ఆర్ సి ప్లస్ ప్లస్, మనకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. సి ప్లస్ ప్లస్ కూడా నేనే చెప్తాను అది. ఓకే, సో మనం అది అంతా ఫ్యూచర్లో చూద్దాం. సి అంత అయిపోయిన తర్వాత సి ప్లస్ ప్లస్ దీన్ని కంటిన్యూషన్ చేస్తానమాట. మరి అక్కడ ఏం బేసిక్స్ అవన్నీ ఏం చేయను, దీన్ని కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, అదేవిధంగా ఓకేనా, ఈ విధంగా మనము ఇక్కడ యాప్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ డెవ్ సి ప్లస్ ప్లస్ కానీ కోడ్ బ్లాక్స్ కానీ ఏదైనా యూజ్ చేయండి. మీరు నెట్లో సెర్చ్ చేసినారంటే హౌ టు ఇన్స్టాల్ డెవ్ సి ప్లస్ ప్లస్ కానీ టర్బో సిఆర్ సి ప్లస్ ప్లస్ కానీ కోడ్ బ్లాక్ కానీ ఏదైనా మీరు ఏదో ఒకటి మీరు కొట్టేసి ఓకే సో ఇన్స్టాల్ చేసేసుకోండి మీ కంప్యూటర్లో, రెడీగా అయితే పెట్టేసుకోండి. మనము సి ప్రోగ్రామ్స్ అయితే రాసిద్దాం అందులో. ఓకే, అది లేకపోతే మీరు వెబ్సైట్స్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు వెబ్సైట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మనకు కొన్ని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెబ్సైట్స్ అంటే వచ్చేస్తుంది. అందులో మీరైతే అక్కడ మనకు ఉంటుందన్నమాట కోడ్ రాయడానికి వర్క్ అయితే ఉంటుంది అక్కడ స్పేస్ అయితే. సో అక్కడ మీరు రాసేసి అక్కడ కింద మీరు అవుట్పుట్ కూడా చూడొచ్చు అనమాట. ఎలాగైనా చేయండి. కంప్యూటర్ ఉన్నట్టయితే మనకి ఇది సింపుల్గా ఈ విధంగా ఎక్కించుకోండి. ఇవి యాప్స్ నెట్లో కొడితే వచ్చేస్తాయి, ఎక్కించుకొని రెడీగా ఉంచుకోండి. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, జస్ట్ మనం ఇంట్రడక్షన్ అయితే చూద్దాం, జస్ట్ పైన పైన అయితే చూసేద్దాం. ఓకే, మనకు సి ప్రోగ్రామ్ దేనికి యూజ్ చేస్తారని ఇప్పుడే చెప్పినాను అనుకోండి, మీకు అర్థం కాదనమాట. ఓకే, సో మనకు సి ప్రోగ్రామ్ గురించి తెలియాలి అంటే మనకు ముందు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ అయితే వెళ్దాము. చూడండి, నెక్స్ట్ మనకు సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెనిస్ ఎం రిచి ఇన్ 1972లో అయితే మనకు డెనిస్ ఎం రిచి అనే ఆయన అయితే మనకు సి లాంగ్వేజ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ ఏ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది మనకు సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనకు ఈ సి లాంగ్వేజ్ని ఒకటి నేర్చుకున్నారంటే, సి లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్నారంటే మీరు అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ అయినా మీరు ఈజీగా సింపుల్గా అయితే నేర్చుకోగలరు అనమాట. ఎందుకంటే ఇందులో మనకు కొన్ని కీవర్డ్స్ అనేవి వస్తాయన్నమాట, దాని గురించి మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనకు ఫర్దర్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అందులో కూడా అవే ఉంటాయి కాబట్టి ఈజీగా మనకైతే అర్థమైపోతుంది. దీంట్లో మనకు బేసిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే ఇది మనకు సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీ క్యాన్ లెర్న్ కోడింగ్ అనమాట. కోడింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో కోడింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలి. అసలు ఇక్కడ మనకు సి ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్ వేలో ఎలా రాయాలి, ఒక నీట్గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే సో మనకు స్ట్రక్చర్ రూపకంగా ఉండాలన్నమాట. అంటే మనకు పలాంది రాయాలి ఫస్ట్, పలాంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది రాయాలి, అది రాసి మళ్ళీ ఇది రాయాలి. ఇది రాస్తేనే ఈ విధంగా మీకు బ్రెయిన్లో అంతా మీకు ఫిక్స్ అయ్యేటట్టుగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మీకు జరుగుతుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ మనకు వన్ టైం కరెక్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే మనకు ఎలాంటి ఎర్రర్స్ లేకోకుండా, ఓకే, ఎలాంటి ఎర్రర్స్ లేకోకుండా ఒక్కటేసారి నీట్గా స్ట్రక్చర్ రూపకంగా ఎలా రాయాలి ప్రోగ్రామ్ అనేది తెలిసిపోతుంది అనమాట.
ఓకే, నేను చెప్తాను మీకు. ఎందుకంటే నేను 0 to అంటే నేను బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి మీకు ఆ విధంగా చెప్తానమాట. వితౌట్ ఎర్రర్స్ రాకోకుండా ఎలా ఒక ప్రోగ్రామ్ ఒక టాస్క్ వచ్చింది అంటే సో ఎలా చేయాలి నీట్గా అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనం అన్ని కాన్సెప్ట్స్ అయితే కవర్ చేస్తామన్నమాట. ఓకేనా? సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూస్తాము. ఓకే, ప్రోగ్రామ్స్ చూస్తాము, అదేవిధంగా ప్యాటర్న్స్ చూస్తామన్నమాట. ప్యాటర్న్స్, కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను డిస్కస్ చేస్తాను దాంట్లో కోడింగ్లో. ఓకే, మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా మనకు సి ప్రోగ్రామింగ్తో మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అన్నమాట. డేటా స్ట్రక్చర్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ ఎలాగైనా చెప్పండి. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ మనకు స్టాక్, క్యూస్, అరేస్, గ్రాఫ్స్, లింక్ లిస్ట్ అవన్నీ వస్తాయన్నమాట. టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ మనకు డేటా స్ట్రక్చర్స్ టచ్ చేస్తున్నాము అంటే సి బేసిక్స్ అన్నీ బాగా వచ్చినాయని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టే దీనికి సంబంధించిన అల్గారిథమ్స్ కూడా నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన కోడింగ్లో వస్తుందన్నమాట. మీ నీట్గా మనకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ఒక సి ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఓకే, ఒక సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఉండాలి అనేది కూడా చూడబోతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చూడబోతున్నాం. మీరైతే మీరు ఇవన్నీ చేసుకొని పెట్టుకోండి ఏదో ఒకటి. ఓకే, ఏదో ఒకటి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇంకా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.